పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రైతులకు సబ్సిడీ రుణాలు ఇచ్చిన సహకార పరపతి సంఘాల అధికారులు రుణాల మొత్తం చెల్లించాలని విధించడంపై పలువురు రైతులు గురువారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పాడి పరిశ్రమకు 25% సబ్సిడీ కింద రుణాలు ఇచ్చి ఇప్పుడు సబ్సిడీ లేదని మొత్తం రుణం చెల్లించాలని వేధిస్తూ వ్యవసాయ పరిమితి సంఘం అధికారులు పంట పొలాలను స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గత 5 సంవత్సరాల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పొడి పరిశ్రమ అభివృద్ధి కోసం 25% సబ్సిడీతో రుణాలు మంజూరు చేశారు. అయితే ప్రస్తుతం సబ్సిడీ లేకుండా మొత్తం రుణం చెల్లించాలని వేధించడంపై కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వీరికి మద్దతుగా బీజేపీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. రైతులపై వేధింపులు ఆపాలని ఈ సందర్భంగా వారికి మద్దతు పలికిన పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో రైతులు బాలరెడ్డి మల్లయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు. 25% సబ్సిడీ, 5% రాయితీ. నమ్మ నుండి 70 మందికి గాను 3 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ లోన్ శాంక్షన్ చేసినందుకు ప్రాథమిక వ్యవసాయ సంఘం అధికారులు ఒక్కొక్క రైతు నుండి 3000 రూపాయల లంచం కమిషన్ వాళ్ళే ఈ క్రమంగా అధికారులు గాని ప్రభుత్వం గాని వీళ్ళకి న్యాయం చేయనట్టయితే భారతీయ జనతా పార్టీ నుండి ఇక్కడ నుండి వీళ్ళ కోసం ఎక్కడికైనా పోయేందుకు సిద్ధంగా ఉన్నామని పత్రిక.